ప్రజలు చూస్తున్నారన్న, ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఏం చేయాలో ప్రజలకు ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ ఫిక్స్డ్. నంద్యాల ఎలక్షన్ ఏం చేయాలో ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. దాని గురించి మళ్ళీ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ మీ తృప్తి కోసం, నా తృప్తి కోసం మీరు వచ్చారు కాబట్టి మీతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు, తీసుకొస్తారు, తీసుకొస్తూనే ఉంటారు. మరి సభ ముసల్మాన్ భాయోం సే బెహనోం సే గుజారిష్ కరు జో కరే చంద్రబాబు నాయుడు సాహబ్ నే కరే ఓ కర్తే కర్తే రేంగే అవర్ కరేది. ఆయన చేస్తారు, చేస్తూనే ఉంటారు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఆ విషయం గురించి నేను మాట్లాడడం అనవసరమైన విషయం, ఎందుకంటే ప్రతి మీడియాకు, ప్రతి పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రోడ్ షోలో పాల్గొన్నా, ఇవాళ బాధలన్నీ తిరగబోతున్నా. ఎందుకు తిరగబోతున్నా అంటే బికాస్ ఆఫ్ అన్న చెప్పినట్టు కానీ, టీజీ వెంకటేష్ గారు చెప్పినట్టు కానీ, బికాస్ ఆఫ్ ఓన్లీ మెజార్టీ చూడడానికే. ఎంత మెజార్టీ వస్తుందని చూడడానికే వెళ్తున్నాం తప్పితే గెలుస్తామా గెలవమా అనేది కాదు. మెజార్టీ గురించి మేము తిరుగుతున్నాం, మేము చూస్తున్నాం. కాబట్టి పత్రికా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఒకటే, 2 ఇయర్స్ ఉంది ఇంకా. ఈ 2 ఇయర్స్ లోపు అభివృద్ధి జరగాలంటే దయచేసి మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటి, మీరు ఇక్కడి నుంచి కర్నూలు వరకు వెళ్తుంటే రోడ్ డివైడింగ్ కు ఎన్ని పొక్లైనర్లు ఉన్నాయి, ఎన్ని రోడ్ రోలర్స్ ఉన్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత రోడ్డు వెడల్పు జరుగుతుంది అనేది దయచేసి మీరు కెమెరాలు పట్టుకొని ఒక్కసారి వెళ్తే మీకు తెలుస్తుంది మిత్రులారా. మీడియా మిత్రులందరికీ ఇది నా రిక్వెస్ట్, మీడియా మిత్రులందరికీ నా విన్నపం అది ఒకటే, ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత రోడ్డు వెయిండింగ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత స్వచ్ఛందంగా వచ్చి మిత్రులందరూ కూడా షాప్ ఓనర్స్ కానీ ఇల్లు కానీ వాళ్ళు వచ్చి ఇచ్చేసి సార్ మాకు ఇది చేయండి, రోడ్డు వెయిండింగ్ చేయండి, మాకు ఇదివరకు రాయలసీమ అంటే రక్త సీమ అనేటోళ్ళు కాదు, ఇప్పుడు నీళ్ల సీమ చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మెజార్టీ గెలిపించవలసింది మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. సెలవు తీసుకుంటున్నా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.